Avanthi Vyakhyalaku TDP Netalu Ghatayina counter ichcharu. Evarinaithe Ugravadito Polcharo, Ippudu Ade Jagannu Avanthi Pogadatanni, Prajalu Nammaborani, Mantri Ganta counter ichcharu. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, మరి రాష్ట్రానికి విభజన చట్టంలో హామీలు అమలు చేయాలి, చేయట్లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసనగా మేము ఎంపీలు రిజైన్ చేశాం అని మళ్ళీ అదే స్టాండ్ మీద ఆయన ఉంటాం. జరిగింది ఈ రోజు కూడా స్టాండ్ మార్చుకుంటాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం అలా కాకుండా ఆయన వీలున్నప్పుడల్లా అవకాశం ఉన్నప్పుడల్లా మరి ఈ పద్ధతి మార్చుకుంటాం. ఆయన కన్ఫ్యూజ్ అయ్యి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం దానివల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగింది. నేను ఒకటే కోరుతున్న రాష్ట్ర ప్రజల్ని ఈరోజు ఆలోచించండి. చంద్రబాబు గారికి 3 సార్లు అవకాశం ఇచ్చారు, మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని గురించి కూడా ఇలాంటి మన ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర చేయకముందు ఎన్నో రూమర్స్ చెప్పారు రాజశేఖర గారు అలాగా ఇలాగా. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా చాలామంది రూమర్స్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇలాగా. మరి మొన్న చూశారు మీరు దేశంలోనే ఒక రికార్డు, మరి చంద్రశేఖర్ గారి తర్వాత మాజీ ప్రధానమంత్రి అంత అంత దూరం నడిచినటువంటి మరి నాయకులు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన విధానం కానీ ఆయన యొక్క పాలసీ కానీ ఆయన యొక్క మైండ్ సెట్ కానీ ఒకటే స్టాండ్, ఎలక్షన్లో గెలవడం గురించి ఒకలాగా, ఎలక్షన్ ఓడిపోవడం గురించి ఒకలాగా. రాజకీయాలకు ఒకసారి ఎలక్షన్లో గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం. కానీ అలాగే మరి ఇచ్చిన మాట మీద నిలబడటం కానీ నిలబడే విషయంలో కానీ మరి ఇవన్నీ కూడా నచ్చి ఈ రోజున తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేయడం, వైఎస్ఆర్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. జగన్ ఉగ్రవాదిలా వ్యవహరిస్తున్నాడు, తను మాట్లాడిన స్టేట్మెంట్ మన మీ అందరి అన్ని పేపర్లలో వచ్చింది. ఇదైతే రాజకీయాల నుంచి జగన్ను బహిష్కరించాలి అంటే మామూలుగా మాట్లాడటం కాదు, ఒక ఉగ్రవాది ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు, సమాజానికే చాలా పెను ప్రమాదం, ఇటువంటి వ్యక్తిని రాజకీయాల నుంచి బహిష్కరించాలి అని మాట్లాడిన వ్యక్తి ఎవరి గురించి, ఇప్పుడు ఆయన ఏ పార్టీలో చేరాడో ఆ పార్టీ చీఫ్ గురించి. మొన్న ఒక నెల రోజులు కూడా కాల పూర్తిగా ఏదైతే పార్లమెంట్లో ఈబీసీ రిజర్వేషన్స్ 10% పెట్టిన తర్వాత ఏపీ గవర్నమెంట్ కాపులకి 5% రిజర్వేషన్ పెట్టిందో చంద్రబాబు నాయుడు గారికి నాతో పాటు మా పక్క నుండి పాలాభిషేకం చేస్తున్న ఫోటో ఇది. ఆ రోజు మాట్లాడిన మాటలన్నీ కూడా మీకు మొత్తం డీటెయిల్డ్గా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కాపులకి ఎంత బ్రహ్మాండంగా చేశాడు, ఆయన కాపు మిత్ర, ఆయన మించిన వ్యక్తి లేడు, ఇటువంటి వ్యక్తి అడ్మినిస్ట్రేషన్ చేయాలి ఏం చేయాలి ఇట్లా ఎన్ని ఇదిగో. ఇది మళ్ళీ మొన్న టీడీపీలో కథనోత్సాహం, ఎప్పుడైతే మొన్న 2000 రూపాయలు పింఛన్లు అలాగే 10,000 రూపాయలు పసుపు కుంకుమలు అవన్నీ ఇచ్చిన తర్వాత జిల్లాలో మేమందరం కలిసేసి మాట్లాడిన మాటలు నెల రోజులు తిరగకుండానే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఈరోజు ఎంత ముద్దయింది ఎంత ముచ్చటేస్తుందో చెప్పిన మాటలు ప్రజలు ఎవ్వరు కూడా దాన్ని హర్షించరు. ఈ రోజున మనకి ఇవన్నీ కూడా రాకపోవడానికి కారణం పార్లమెంట్ సభ్యులతో పోరాడినా కూడా కారణం ఏం జరగకపోవడానికి కారణం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, విచ్చలవిడితనం, బంధు ప్రీతి, అలా కొంతమందికి ఆయన న్యాయం చేయటం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే కేంద్రం మరి నాకు అర్థమైంది అయితే వాళ్ళు ఏమి మన కోరికలు మన్నించలేదని దానికి మేము ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ బీజేపీ కుమ్మక్కారంటారు, ఇంకా అయితే టీఆర్ఎస్తో కుమ్మక్కారంటారు, అది ఇంకా అంటే అమెరికా వాళ్ళతో కుమ్మక్కారంటారు. అంటే ఆయనకి నచ్చినట్టు చేస్తే అందరూ మంచోళ్ళు, ఆయనకి సార్ అది మంచిది కాదు, ఆ పద్ధతి మంచిది కాదు, ఈ పద్ధతిలో వెళ్తామని చెప్తే వైఎస్ఆర్తో కొమ్మక్కు, బీజేపీతో కొమ్మక్కు, టీఆర్ఎస్తో కొమ్మక్కు, లేదా అమెరికాతో కొమ్మక్కు, లేదా ప్రపంచ భారతతో కొమ్మక్కు, ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రజలు ఇంకా ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే నేనేదో స్కీమ్స్ పెట్టాను అంటే ప్రజలకు పప్పు బెల్లాలు పెడతాను, మేమే ఏం చేసుకున్నా ప్రజలు మమ్మల్ని అడగరు నమ్మేస్తారు అనుకుంటున్నారు. ఈ రోజున రాష్ట్రంలో ప్రజానీకానికి చాలా చైతన్యం వచ్చింది. మనిషికి కొన్ని వాల్యూస్ కావాలి, కొన్ని మోరల్స్ కావాలి, కొన్ని ఎథిక్స్ కావాలి. ఎస్, పార్టీ మారటం అనేది ఇట్స్ ఇండివిజువల్ డిసిషన్, ఎవరు ఎప్పుడు పార్టీ మాత్రం మార్చుకోవచ్చు. అప్పుడు దాకా కూడా పార్టీలో ఉండి నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి, అసలు ప్రపంచంలో నీ అంత నాయకుడు లేడు, నీ యొక్క విజన్ వేరు, అవి వేరు, ఇవి వేరు, అవతల వాళ్ళు దుర్మార్గులు, ఇడియట్స్, స్కౌండల్స్, ఉగ్రవాదులు, ఆర్థిక నేరస్తులు అన్నీ మాట్లాడి ఒక్కసారి ఇట్లా మారటం అంటే ప్రజలు దాన్ని ఎవరు కూడా హర్షించరు. ఇది జంపింగుల టైం, నో డౌట్. ఎలక్షన్లో వచ్చే టైంలో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అటు నుంచి మారుతూ ఉంటాయి. మారేటప్పుడు కూడా కనీసం కొంచెం మినిమం రెస్పాన్సిబిలిటీస్, మినిమం వాల్యూస్ మెయింటైన్ చేస్తే ప్రజలు వాటిని ఏమన్నా కనీసం కొంత అర్థం చేసుకుంటారు తప్ప ఇట్లా పాలాభిషేకం చేసి ఇంతకంటే గొప్ప నాయకుడు లేడని చెప్పని ఆ చేసిన చేతుల తడి ఆరకముందే పోయి మళ్ళీ అక్కడ ఘనంగా మాట్లాడుతూ ఉంటే
దాన్ని ప్రజలు హర్షిస్తారని అనుకోవట్లేదు. మరి మా సామాజిక వర్గం తీసుకుంటే శ్రీకాకుళం దగ్గర నుంచి మీరు తీసుకుంటే ఈస్ట్ గోడావరి వరకే ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా వెళ్ళదంటే ఎంతకంటే దుర్మార్గం ఉంటుంది. మీరు ఆలోచించు అంటే మీదే డబ్బులు ఉండొచ్చు, మీ చేతిలో కొన్ని మీడియా సమస్యలు ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే ఆయన పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసినప్పుడేమో ఆయనేమో మంచోడు, మీకు పవన్ కళ్యాణ్ గారు మీ అవినీతి గురించి ప్రశ్నిస్తే ఆయన మీకు మంచోడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ప్రశ్నిస్తే ఆయనేమో అవినీతి పడు అంటారు. అంటే ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఎవరో కూడా ప్రశ్నించకూడదు, ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఎవరో కూడా కనెత్తి చూడకూడదు. మీరు ఏం చేస్తున్నా కానీ మేము సహించాలి. ఈ విషయాలన్నీ నేను వాళ్ళ బయటకు వచ్చి చెప్తున్నాను. పార్టీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ శాసనసభ్యులు కావచ్చు, గౌరవ మంత్రులు కావచ్చు, గౌరవ ఎంపీలు కావచ్చు కూడా అదే అభిప్రాయం ఉంది. మీరు కనుక లైట్ డిటెక్టర్ పరీక్ష చేస్తే వాళ్ళు అదే చెప్తారు. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఏదో మనం బురద చల్లాలనే కార్యక్రమం ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నాయకులు చెప్పేది ఒకటి, ఇప్పటిదాకా కలిసికట్టి నిన్నటిదాకా 24 గంటల క్రితం కండవ కప్పుకున్న వాళ్ళు ఇంకో కండవ మారగానే ఆ కండవలో రికార్డింగ్ వచ్చేసినట్టు మీరు అన్ని కూడా బూతులో ఇంకోటి అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మరు. నేను అవంతి అన్నయ్య గారిని గౌరవిస్తున్నా, కానీ ఆ గౌరవాన్ని ఇవాళ దిగదాచుకోకుండా ఉండాలని నా కోరిక. తప్పనిసరిగా మా పార్టీకి మా సిద్ధాంతాలు ఉన్నాయి, మా పార్టీకి మా గెలుపు ఖాయాలు ఉన్నాయి. మీరు రేపు ఏదన్నా అపాస్పాలు అయితే